వంట గ్యాస్ పై 100 రూపాయలు తగ్గింపు, ఎలక్షన్లు వస్తున్నాయి, తగ్గకపోతే ఏం చేస్తారు? అంతేనా? అంతే కదా. ఇప్పుడు ఇప్పుడు రేపు మాపు ఎలక్షన్స్, 100 కాదు 150 తగ్గించిన ఆశ్చర్యం లేదు. మళ్ళీ తర్వాత పెరుగుతాయి, దాంట్లో కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు. ఓ, ఈ 5 ఏళ్ల సంధి కనపడని తగ్గింపులు, ఈ 5 ఏళ్ల సంధి లేని ప్రేమలు ఇప్పుడు ప్రజల మీద ఒలకపోస్తాక అందరు రెడీగా ఉంటారు. అంటే ఇరా, ఈ చెప్పడం కూడా ఎట్లయిపోయింది, వంట గ్యాస్ పై 100 తగ్గింపు, ఎన్నికల ముందు కేంద్రం కీలక నిర్ణయం, అబ్బా, మహిళా దినోత్సవ కారణంగా ప్రధాని ప్రకటన. ఇన్ని రోజులు మహిళలు కనపాలే, దినోత్సవం వస్తేనే గుర్తుకొచ్చారు. మరి ఈ లెక్క ప్రకారం గత 5 ఏళ్ళుగా సంవత్సరం కోసం మహిళా దినోత్సవం వచ్చిందిగా, మరి రాజకీయాలు తగ్గించుగా తగ్గియాలిగా తగ్గియరు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఎలక్షన్స్ ఉన్నాయి, అంతే. ఎలక్షన్స్ అయిపోయినాక ఏమైనా తెలుసు, మళ్ళీ పెంచుడేయిక ఎన్నికల సమయంలోనే రాజకీయాలు. అంటే ఈ రకంగా మీరు ప్రజలు ఓట్ల కోసం కాకపోతే, మన దాంట్లో కూడా ఒక వార్త రాసినాం, అది మేబీ సెకండ్ పేజ్ వస్తుంది సరే. అంటే ఆయన ఏంది, మహిళలకు మోడీ ఓట్ల కాలం ఇట్లా రాయరాళ్ళు ఏమనంటే, 100 రూపాయలు తగ్గింపు, 100 ఎందుకు తగ్గించాడు చెప్పరు, 100 రూపాయలు ఎందుకు తగ్గించాడు చెప్పరు. ఎందుకంటే ఓట్ల కోసం, రేపు జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో ఆడవాళ్ళని ఓట్లు ఆడ కోసం ఈ రకమైన ఈయన గాలం వేసి పెట్టిన 100 రూపాయలు తగ్గించి. ఏమైంది ఆ గాలానికి మనం ఎరేసి షాపం పెట్టినట్టు, ఆ ఎరక ఆశపడి మనం చిక్కినామనుకో. అయితే కావచ్చు, కానీ వాళ్ళ రాష్ట్రాలలో అక్కడక్కడ నమ్ముతున్నాం, కానీ తెలంగాణ మహిళలు మాత్రం మిమ్మల్ని ఏమి నమ్మరు. మీరు 100 తగ్గిస్తున్నామన్నా 200 తగ్గిస్తున్నామన్నా వాళ్ళ సోయి వాళ్ళకి ఉంటుంది, వాళ్ళ ఆలోచన వాళ్ళకి ఉంటుంది, అవి పడక వేసక వేసుకుంటూనే ఉంటారు. కానీ మోడీ గారు, మీరు ఈ ప్రేమలు ఇప్పుడు కాదు ఒలకపోసేది, ముందు నుంచి వేసుకుంటే బాగుంది. ఇంకోటి ఏంటంటే, కాంగ్రెస్ గత 10 ఏళ్ల క్రితం దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు 400 రూపాయలు గగ్గోలు పెట్టారు. ఓ, వాళ్ళు నాకు గ్యాస్ ఎంటీ సిలిండర్ తీసుకుని రోడ్డు మీద పెట్టి అట్టెట్ట తగ్గిస్తారు, మీకు ఇంత రేటు చేస్తారా, 400 రూపాయలు చేస్తారా మీరు, ఆ మూవ్ అని చెప్పేసి ఎగిరి పడ్డారు. ఈరోజు 1100 రూపాయల గ్యాస్ ధర, ఇలా 100 తగ్గించేసినాం, మంచిగా తగ్గించేసినాం వాళ్ళని, మేము మంచి తగ్గించేసాం, 100 రూపాయలు తగ్గించి గొప్పలు చెప్పుకుంటారు. దాన్ని కాస్త ఆలోచించాలి మీరు కూడా, ఈ గొప్ప చెప్పే నాయకులు. గతంలో ఎంత ఉండే, అప్పట్లో ఎంతకు వచ్చింది గ్యాస్, ఇప్పుడు ఎంతకు వస్తుంది, మనం పెంచింది ఎంత, తగ్గించింది ఎంత, రూపాయి పెంచాలి, 10 పైసలు తగ్గించాలి, అంతే. ఆ 10 పైసలు తగ్గించినందుకు మన రూపాయి ఎంత ప్రచారం చేసుకోవాలి. కీలక నిర్ణయం, కీలక నిర్ణయం, అది సంచలన నిర్ణయం. ఆ నిర్ణయం లేకపోతే ఆగమైపోతారు. ఇంత రావు చేయాలి. రేపు ఎలక్షన్స్ ముగిసిన తర్వాత రేపు పార్లమెంట్ ఎలక్షన్ ముగిసిన తర్వాత బరాబర్గా 100 కాదు, ఇది రాను ఇప్పుడున్న 1000 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఎలక్షన్స్ ముగిసిన తర్వాత లేదన్న 1500 నుంచి 2000 రూపాయల వరకు ఖచ్చితంగా పెరుగుతుంది. 2000 వరకు, రూపాయి వరకు కూడా కాదు, 2000 వరకు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. మీరు మోసపోయి రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో మోసపోయి ఓట్లేస్తే మన పరిస్థితి అద్వానమే ఆగమే. ఇదివరకు నమ్ముకున్నాం ఏదో 15 లక్షల అకౌంట్ వేస్తారని చెప్పేసి గుద్దినం అయ్యారా, పైసా రాలే, ఇలా 100 తగ్గించని చెప్పేసి గొప్పగా పోయి మన ఓటేస్తే 500 పెడుతుందో అది 1000 పెడుతుందో కూడా తెలియని పరిస్థితి. ఆ రకంగా ఉండాలి పరిస్థితి.